నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై డిసెంబర్ నెలకి వృషిక రాశి రాజి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानाम् त्वा गणपतिमहे कविम् कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पुत आनश्रुण्मन्नोति वित्सेदसाधनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రిబూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై డిసెంబర్ నెలకి వృషిక రాశి ఫలితాలు నవగ్రహాలు కూడా ఎప్పుడు తిరుగుతూనే సంచారం చేస్తూనే ఒక చోట కూర్చోవు ఎప్పుడు కూడా కూర్చోరు వారు కనుక ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి ఈ యొక్క గ్రహాలు ఈ గ్రహాలు ఆ ఆయా రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ రాశి మీద ఎంత ప్రభావం చూపిస్తారు ఇవన్నీ కూడా లెక్క వేసుకొని అది ఆ రాశి వారికి అనుకూలమా అననుకూలమా అనుకూలమైనా సంతోషమే అననుకూలమైతే మనకి కొద్దిగా ఏం చేసుకోవాలి మనం దైవశక్తితో మనం పెంపొందించుకుంటే గ్రహ బలాన్ని మనం తగ్గించుకోవచ్చు పూర్తిగా తొలగించుకోనవచ్చు అది ఆ దైవశక్తిని మనం ఆరాధించడంలో ఉంటుంది దైవశక్తిని పొందటంలో ఉంటుంది మనం కూడా మనం ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆరోగ్య విషయంలో కానీ మిగతా వాటిలో కానీ ముందు జాగ్రత్తలు మనం తీసుకునేటట్లయితే ప్రశాంతంగా జీవనం గడిచిపోతుంది అని మహర్షులు అందరూ కూడా మనకి ముందు రాబోయే వాళ్ళందరూ కూడా ఇలాంటివి ఉంటాయరా వీటికి ఇదిగో ఇది చేసుకోండి అని మనకి చెప్పి వాళ్ళు చిరంజీవులుగా ఉన్నారు అటువంటి విశేషాన్ని చెప్పేయటానికే ఈ రాశి ఫలితాల కార్యక్రమం ఏర్పాటు అంతేగాని నీకు ఆశని ఉన్నాడు ఈశని ఉన్నాడు రాహు బాగలేదు కుదురు బాగలేదు చాలా కష్టాలు పడిపోతావు నీ జీవితం దుర్భరంగా ఉంటుంది ఈ నెల గడవడం చాలా కష్టంగా ఉంటుంది అని ఇలాంటి భయభ్రాంతం చెందించటానికి రాశి ఫలాలు ఏర్పాటు కాలేదు అని చెప్పిన సవినయంగా మనం చేసుకుంటూ ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహం యొక్క సంచారం వృషిక రాశి మీద ఎలా పడుతుంది ఎలా ఉండబోతోంది అని చెప్పుకొని మంచి అయితే మంచి చెప్పుకుందాం శాస్త్రం ప్రకారం లేదా దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి ఏ కోశానైనా మనకి అనుకూలత ఉన్నదేమో చెప్పుకుందాం ఏ కోశానైనా అనుకూలత లేకపోతే అయినా అనుకూలత లేదు చక్కగా ఈ దైవశక్తిని పెంపొందించుకోండి అని చెప్పుకుందాం మన ఆహార విహారాదుల పట్ల కూడా మనం విశేషాన్ని మార్చుకోవటంటే మంచి ఫలితాలు వస్తాయి గురువుగారిని తీసుకుందాం ఇప్పుడు గురువుగారు గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తారు గురువుగారు అసలు ఈ వృషిక రాశి వారికి ఏమవుతారు గురువుగారు అధిపతి దేనికి ధనస్సు మేనరాశులకి ధనుర్ రాశికి ఈ ముర్చికి రాశి మృతికి రాశికి ధనుర్ రాశి అవుతుందండి రెండవ రాశి తర్వాత మేనం ఐదవ రాశి కాబట్టి ఈ రెండు ఐదు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఇది సామాన్యమైనటువంటి యొక్క ఫలితం ఇస్తాడు ఆయన జనరల్గా అయితే పైగా అక్కడ మకర రాశిలో గారు నీచబడ్డాడు కూడాను నీచబడినటువంటి యొక్క గురువు మూడింటి సంచారం మూడింటి సంచారం చేసేటువంటి యొక్క గురువు ఏమి మనకి మంచి ఫలితాలు ఇస్తాడు అని నిరాశకు చెందటం సహజం అయితే అంతటితో అవలేదు ఇంకా పూర్తి చేయాలి మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకుని అంతేనా ఏదైనా మనకి ఫలితాలు గురువుగారు ఇస్తారా అని చెప్పి మనం చేసుకుందాం గురువుగారు నీచబడినప్పటికీ కూడా అక్కడ శని సంచారం చేస్తూ ఉన్నాడు శని స్వక్షేత్రం ఇది వాడికి శని స్వక్షేత్రం అంటే మూడో మూడో స్థానం వాడు వృషిక రాశి వారికి శని విక్రమస్థానాధిపతి విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే ఉన్నాడు అది విశేషం కదండి అందులో మూడు వాడు మూడులోనే ఉంటాం మరీ విశేషం ఆరు ఎనిమిది పన్నెండు వీళ్ళు ఒకళ్ళిళ్లల్లో ఒకళ్ళున్న వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పిన శాస్త్రం కనుక శని వాళ్ళ ఆయన ఇంటూ ఆయనే ఉన్నాడు గురువుగారిని చెప్తే శని చెప్తారు ఏంటంటే అని మీరు అనుకోపోకండి కావాలనే చెప్తున్నాం ఇక్కడ అవసరం మనకి ఎందుకని గురువుగారు అక్కడ సంచరించేటువంటి యొక్క శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నవంబర్ ఇరవై నుంచి కనుక గురువుగారికి శనితో కూడా సంచారం చేస్తూ ఉన్నప్పుడు శని విక్రమస్థానాధిపతి అయినప్పుడు శని స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు గురువుగారికి నీచం భంగం జరిగి రాజయోగం కలుగుతోంది కాబట్టి రాజయోగాన్ని గురువుగారు వృషిక రాసి వారికి ఇస్తున్న ఇస్తుబోతున్నాడు డిసెంబర్ నెల అంతా కూడా అందుకు వాళ్ళిద్దరిది ఇప్పుడు కలిపే చెప్పుకోవాలి మనం శని గురులిద్దరిది కూడా మరి శని అంటే కాబట్టి పట్టుదలతోటి మూడులో ఉన్న మూడులో ఉన్నాడు కాబట్టి రెండు వాడు మూడులో ఉన్నాడు అంటే ధనాదాయం ఇచ్చేటువంటి ధనకారకుడు అయినటువంటి యొక్క గురువు ధనస్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు వృషిక రాశి వారికి మూడింటి విక్రమస్థానంలో ఉన్నాడు అంటే ఏమిటి ధనాదాయం బాగా ఉంటుంది అని అర్థం తర్వాత ఏమో వాక్కు స్థానం బాగా ఉంటుంది విద్యాస్థానాధిపతి విద్యా విద్య బాగా ఇస్తాడు అంటే రాజయోగంగా ఇవన్నీ కూడా అవన్నీ కూడా ఉంటాయి మాట తీరు బాగా ఉంటుంది మాట తీరు లేక కొన్ని పనులు జడగొట్టుకున్నారు పూర్వం అవన్నీ కూడా ఎప్పుడు ఆ మళ్ళా అదే మంచి మాట తీరుతోటి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు చూసారా ఇందాక అసలు ఏమి ఇస్తాలే ఈ గురువుగారు మనకి అనుకున్నటువంటి వాళ్ళు ఇటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు అని మనమే చెప్పుకోవాల్సి వచ్చింది ఇప్పుడు చూసారా కాబట్టి ఎప్పుడు తొందరపడి ఒక విషయాన్ని ఒకే రకంగా మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటానికి అవకాశం లేదు చాలా కోణాల్లో నుంచి పరిశీలన చేసుకుంటే కానీ ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు ఆ గ్రహ సంచారం గురించి అనుకూలమా అననుకూలమా అనేటువంటి దాని గురించి కాబట్టి విక్రమస్థానంలో గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి సో పట్టుదలతోటి మంచి కార్యక్రమాలను చేసి విజయాన్ని సంపాదించుకుంటారు వాళ్ళ అన్నింటిలో కూడా విజయం చేకూరుతుంది ఏదో ఒక హౌస్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేయటము ఆ లోన్కి ప్రయత్నాలు చేసుకోవటం ఇలాంటివి కూడా కొన్ని కొన్ని చేపడతారు కొన్ని సక్సెస్ అవుతాయి శని ఇప్పుడు శని సంచారంందా కొంత చెప్పుకున్నాం గురువుగారి కోసం అని చెప్పినని మకర రాశిలో మూడింట సంచారం చేస్తూ తామ్రమూర్తిగా ఉన్నాడు ఈ తామ్రమూర్తిగా ఉన్నవాడు ఈ శని మనకి మనకేమి ఉపయోగపడతాడు ఈ వృషిక వాళ్ళకి ఈయన పైగా వాళ్ళకి నీచభంగ రాజయోగాన్ని కూడా కలుస్తాడా గారికి అని చెప్పని ఒక సంఖ్య మళ్ళీ వచ్చింది ఇప్పుడు తామ్రమూర్తిగా అయితే ఇస్తాడా అనేటువంటి అనుమానానికి ఇస్తాడు అని చెప్పాలి ఎలా ఇస్తాడని చెప్తామండి ఊరికేనే మీ ఇష్టమైతే నలుగురిని సంతోషపడడానికి మీ ఛానల్ని యొక్క రేటింగ్ పెంచుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయండి అని చెప్పడం అంత తేలికైన పద్ధతి కాదు చెప్పలేం మనం బాగుందంటేనే బాగుందంటాం లేకపోతే రీజన్స్ చెప్తాం ఎందుకు బాగుంది ఏ కోణంలో చూస్తే బాగుందో కూడా రీజన్స్ చెప్తూ చెప్పుకుంటున్నాం మనం మొదటి నుంచి కూడా అంతేగాని ఈ పేది పడితే చాలా బాగుందండి చాలా బాగుందండి అని ఊరికి చెప్పం రీజన్స్ కూడా ఇస్తాం మనం ఎందుకు బాగుంది అనేటువంటి యొక్క ఇది ఇప్పుడు గోచార శని గోచార శని కనుక మూడింటో కనుక సంచారం చేసినట్లయితే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం శాస్త్రం ఉంది అది నేను చెప్పేది ఇంకో చెప్పింది ఎవరైనా శాస్త్రం నుంచి తీసుకొచ్చింది చెప్పుకుంటారు కాబట్టి మూడింట వృశ్చిక రాశి వారికి మూడింట సంచారం చేసేటువంటి యొక్క శని మూ సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రం చెప్పింది కనుక శని సంపదల్ని సుఖ సంతోషాలని ఇస్తాడు అట్లాంటి వాడు తామ్రమూర్తి అయితే అసలు వాడు సంపదనిస్తాడని శాస్త్రం చెప్తూ ఉంటే దాంట్లో సంబంధం లేదు కాబట్టి సంపాదనిస్తాడు తృతీయాధిపతి కాబట్టి తృతీయ స్థానాధిపతి కాబట్టి విక్రమస్థానాది కాబట్టి తప్పకుండా ప్రతి దాంట్లో కూడా విజయాన్ని చేకూరుస్తాడు ఇది విశేషం కాబట్టి తృతీయంలో అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు గురువు గారికి కూడా నీచభంగం జరిగింది రాజయోగాన్ని ఇస్తాడు వీళ్ళిద్దరి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి వృషిక రాశి వారికి శనిగురులో బలం చాలా బాగా ఉంది ఈ డిసెంబర్లో బాల బలం ఉంటే మిగతా గ్రహాల బలం అని కూడా ఆటోమేటిక్గా అవే సరిపోతాయి రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశి అంటే ఏమిటన్నమాట సప్తమ రాశి తులారాశి వాళ్ళకి సప్తమ రాశి అసలు వృషభ వృషభ రాశికి అధిపతి శుక్రుడే మీ తులారాశికి అధిపతి శుక్రుడే రెండు ఆయనే ఆయనలలోనే అక్కడ రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు అందుకంటే ఏం కాదండి సప్తమంలో రాహువు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు భార్య లైఫ్ పార్ట్నర్ భార్యకి ఆరోగ్యంగా ఉంటుంది అన్ని విధాలా కలిసి వస్తుంది స్త్రీలకి మీ భార్యలకి చక్కగా ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యం బాగా ఉంటుంది ఇంత ఇది కాకుండా మీ ఆ భార్యాభర్తల యొక్క అన్యోన్య అనుకూలత కూడా చాలా బాగుంటుంది సంసారం బాగుంటుంది గృహంలో సుఖ సుఖ సంతోషాలు వెళ్ళి పెరుస్తాయి ఇంతవరకు బాగానే ఉంది ఇంకొక పెద్ద కరువలు ఉంది ఏమిటి అదంటే అక్కడ రాహు ఉచ్చస్థితే కాదు సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంక నేను చెప్పక్కల్లో సువర్ణమూర్తి అంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఈ యొక్క రాహు సంచారం మూలంగా వృశ్చిక రాశి వారు పొందబోతూ ఉన్నారు కేతు కేతు ఎక్కడున్నాడు మీ రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు సంచారం చేస్తున్నాడు వృశ్చిక రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మలో అంటే మీ రాశిలో ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి యొక్క సంచారం ఇది ఆనందదాయకమైన సంచారం యోగప్రదమైనటువంటి యొక్క సంచారం పట్టుదలతోటి విజయం చేకూర్చుకుంటారు తర్వాత ప్రతి పని కూడా సాధిస్తారు ప్రతి పనిలోనూ కూడా మీకు ఇది లభిస్తుంది విజయం లభిస్తుంది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు ఈ రవి యొక్క సంచారం ఎలా ఉన్నది రవి సంచారం రవి అసలు ఎవరు ఈ తులారాశి వాళ్ళ వృషిక రాశి వారికి పదో రా పదే స్థానం వాడు పదో స్థానం వాడు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఆయన పదింట సంచారం చేస్తూ పదో వాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి స్వా మీ యొక్క రాశిలోనే రవి కూడా సంచారం చేస్తారు ఒకటి నుంచి పదిహేను వరకు స్థాన చలనం ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది పదహారు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా చెప్పుకోవాలండి ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తుంటాను అండి సెకండ్ హాఫ్ ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అంటే ధనుర్ రాశి వృషిక రాశి వారికి రెండవ రాశి అవుతుంది రెండవ రాశి కాబట్టి అది ఫలితాలు పర్లేదు ఎందుకంటే మిత్రక్షేత్రంలో రవి సంచారం ఉంది కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా రవి సంచారం పర్వాలేదు కుజుడు యొక్క సంచారం ఏమిటి కుజుడు ఏమవుతాడు కుజుడు మీ రాశ్యాధిపతి మీ రాశ్యాధిపతి తర్వాత షష్టాధిపతి రాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు మీనరాశిలో సంచారం అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నారు అదేమిటి మిత్రక్షేత్రం వారికి మామూలుగా ఫలితాలను ఇస్తాడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కంటే పర్వాలేదు మంచి ఫలితాలను ఇస్తాడు ఏదైనా పొలమో స్థలమో ఇట్లాంటి భూదేవి యొక్క కుమారుడు కదండి భూమాత కుమారుడు కుజుడు అలాంటిది ఏదైనా కొనిపించేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి మీరు కొనటానికి కొంత ఉద్యుక్తులు అవుతారు తర్వాత ఇరవై ఐదు నుండి మేషంలోకి ప్రవేశిస్తారు మేషరాశికి ఆయనకు సొంత రాశి మీ రాశి అధిపతి కూడా ఆయనే మేషరాశికి అధిపతి కూడా ఆయనే అప్పుడు ఇరవై ఐదు నుండి స్వక్షేత్రంలోకి ఆయన వచ్చినప్పుడు ధనలాభం ఉంటుంది ఇది శాస్త్రం చెప్పారు గోచార యొక్క గోచార కుజుడు ఆరింట సంచారం చేస్తూ ఉంటే ధనలాభం ఉంటుంది మంచి యోగప్రదమైనటువంటి యొక్క శుభములన్నీ కూడా కలుగుతాయి అని శాస్త్రం చెప్పారు ఇరవై నాలుగు ఇరవై ఐదు నుండి వస్తాడు కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఇంకా ఎక్కువ ఫలితాలు విశేషమైనటువంటివన్నీ కూడా కుజగ్రహ సంచారం జనవరి నెలలో మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం ఇంతవరకు ఇది బాగా కలిసి వస్తుంది బాగా ఉంటుందని చెప్పుకున్నాం తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉంటుంది శుక్రుడు ఎవరయ్యా మీ రాశికి అంటే శుక్రుడు వృషిక రాశి వెనకాల తులారా తులారాశి అంటే పన్నెండు వాడు వాడు ఇప్పుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఆయన అంటే తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు అది స్వక్షేత్రం తులారాశి కాబట్టి బాగుంటుంది పన్నె పన్నెండింట అత్యంత శుభపరితం ఎందుకంటే పన్నెండులో సంచారం కదా తులారాశిలో పన్నెండు సంచారం శుక్కుడికి పన్నెండింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి శుక్ర సంచారం ఒకటి నుంచి పదో పది వరకు చాలా బాగుందని తేలింది తర్వాత పదకొండు నుంచి నెలాఖరు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే జన్మలోనే సంచారం చేస్తూ ఉంటాడు అంటే వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రవచనం కా శుక్రుడు యొక్క సంచారం సప్తమ వ్యయాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు మనకి మొత్తం మీద ఈ నెల మొత్తం అంతా కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది శుభ ఇస్తాడు అని చెప్పాలి ఇప్పుడు బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది బుధుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా వృష్టికంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన తర్వాత అంటే మీకు మీ రాశిలో బుధగ్రహం సంచారం చేస్తూ ఉంటే కదా బంధుమిత్రుల మీద మీకు ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది అందరికీ మంచి ఫలితాలను ఇస్తాడు తర్వాత అసలు బుధుడు ఎవరు లాభాధిపతి ప్లస్ అష్టమాధిపతి అయినటువంటి వాడు ఇప్పుడు మీకు ఈ మొట్టమొదటి వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు తర్వాత ధను రాశిలో రెండింట చేస్తూ ఉన్నాడు కాబట్టి రెండింట కనుక బుధుడు గోచార బుధుడు రెండింటి సంచారం చేస్తే ధనలాభము అని శాస్త్రం లాభదాయకంగా ఉంటుంది అని శాస్త్రం కాబట్టి బుధగ్రహ సంచారం ఓవరాల్గా లాభదాయకంగా ఉంది కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి గురు సంచారం మూలంగా బాగుంది మంచి ర్యాంకులు వచ్చేటట్టుగా పేస్ అవుతారు వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది విద్య బాగా ఉంటుంది వ్యవసాయదారులకి పర్వాలేదు కొంత నష్టపోయినా కొంత మిగులుతుంది వాళ్ళకి ఓవరాల్గా లాభదాయకంగానే ఉంటుంది అట్లాగే ఉద్యోగస్తులకి బాగా ఉంది రవి యొక్క సంచారం మూలంగా స్త్రీలకి సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి యాక్టర్లకి అంత టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది స్త్రీలకు ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నాం చాలా బాగా ఉంటుందని ఇప్పుడు మాసాధిపతులను తీసుకుంటాం ఒక్కొక్క నక్షత్రానికి ఒక నెలకి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు ఇప్పుడు విశాఖ నక్షత్రానికి మాసాధిపతులు ఎవరు అని చెప్పినని ఒకటి నుంచి పదిహేను వరకు కూడా శని మాసాధిపతి పదహారవ తారీఖు నుంచి రాహు మాసాధిపతి కానీ విశాఖ నక్షత్రం వారికి ఈ ఒకటి నుంచి పదిహేను వరకు శని మాస అంటే కొద్దిగా మందగొడిగా పనులు సాగుతూ ఉంటాయి ఏదైనా తలపెట్టినటువంటి యొక్క కార్యక్రమాలు రాహు అక్క చాలా ఆటంకాలుగా ఉంటాయి ఆరోగ్యం కూడా అంతగా సరిగా అతను ఇవ్వడు రాహుగ్రహం కాబట్టి మనం ఏం చేస్తామంటే మనవంతు కర్తవ్యంగా దుర్గా స్తోత్రాలన్నీ కూడా చదువుకోండి చక్కగా అట్లాగే దే దుర్గా కవచం చదువుకోండి శనికి శని స్తోత్రం చదువుకోండి ఏదో నీలాంద్రజం ఆభాసం రవిపుత్రం ఇకజం ఛాయా మాత్రం దంభూతం తుమ్ నమామిశనీశ్వరం అని ఆ శని స్తోత్రం ఇరవై ఒక పర్యాయం చదువుకోండి అలాగే గురువుగారి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి స్తోత్రం చదువుకోండి అన్ని బాగా ఉంటాయి విశాఖ నక్షత్రం వారికి నెక్స్ట్ అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా కుజుడు మాసాధిపతి పదహారు నుంచి కేతు మాసాధిపతి కుజుడు కేతు ఇద్దరు కూడా అంత పెద్దగా యోగించేటువంటి వాళ్ళేం కాదు కనుక మీరు శని స్తోత్రం ఒకటి చదువుకోండి అలాగే కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అది చక్కగా చదువుకోండి ముప్పై మూడు ఉంటాయి ఆ శంకరాచార్యులు వారు మనకి రాసి వారు ఇచ్చారు అది వారి యొక్క భిక్ష మనకి వారు కటాక్షించినటువంటి యొక్క ముప్పై మూడు శ్లోకాలు చక్కగా చదువుకోండి తర్వాత ఆదిత్య హోదయం చదువుకోండి లేదా సూర్యాయణమూర్తి వారి యొక్క కష్టోత్తం చదువుకోండి ఓం సూర్యాయ నమ ఇరవై ఒకటి సార్లు కానీ నుంచి నూట ఎనిమిది సార్లు ఎప్పుడైనా సరే ఎన్నైనా సరే మీ ఓపికను బట్టి చదువుకోండి తర్వాత జ్యేష్ఠా నక్షత్రం నక్షత్రం వాళ్ళు ఒకటి నుంచి పదిహేను వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు పదహారు తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వారికి ఓవరాల్గా బాగానే ఉంది మాసాధిపతులు బాగున్నారు బుధుడు శని మీరు విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి అలాగే శని స్తోత్రం చదువుకోండి ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఆదివారం గురువారం కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ ఫలితములు కలుగుతాయో ఆ ఫలితాలను సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి